హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ముఖ్యంగా సనాతన సంప్రదాయంలో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన స్థానం ఉంది డబ్బు పరంగా చూసుకున్న లక్ష్మీదేవి ఒక పవిత్రమైన గొప్ప స్థానంలో ఉంది ఈ రోజుల్లో మరి అలాంటి లక్ష్మీదేవిని కాపాడుకోవాలి అనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది మరి కాపాడుకునే విషయంలో కొంతమంది తప్పులు కూడా దొరులుతూ ఉంటాయి వారి వల్ల అలాంటి తప్పులేంటో ఒక్కసారి పరిశీలిద్దాం ఆ తప్పుల వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ తప్పులు దొరలకుండా చూసుకోవడం మంచిది అలా ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలెని అప్డేట్స్ రెగ్యులర్గా అందుతూ ఉంటాయి ఎంత దగ్గర సంబంధమైనా వారికి మీరు అలా ఇవ్వకూడదు మరోవైపు అప్పుగా కూడా ఇవ్వకూడదు అలా ఇస్తే ధనం కూడా లక్ష్మీదేవి ధనం అంతా వెళ్ళిపోతుంది శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ధన సంపద ఉంటుంది మరోవైపు విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి తన లోకాన్ని కూడా విడిచి వెళ్ళిపోయింది కోపం మీద అంటే ఎవరినైనా విడిచి వెళ్ళిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మీదేవి గనక కోపగిస్తే అందుకని లక్ష్మీదేవికి కోపాన్ని తెప్పించకండి మరోవైపు శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ఈ వస్తువులు మనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అప్పుగా కూడా ఇవ్వకూడదు ఒకటి మంగళసూత్రాలు మెట్టెలు మంగళసూత్రాలు మెట్టెలు అనేది ఐదవతనంలో భాగంగా ప్రతి భారతీయ మహిళ భావిస్తుంటుంది అలాంటి ఐదవతనంలో భాగమైన మంగళసూత్రాలు మట్టెల్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు అప్పుగా కానీ సరదాగా కానీ కూడా ఇవ్వకూడదు చీపురు కట్ట చీపురు కట్ట ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవికి వెంటనే కోపం వస్తుంది సో పక్క వాళ్ళకని పై వాళ్ళకని ఎవరికి కూడా చీపురు కట్ట ఇవ్వకండి దగ్గరి వాళ్ళకైనా కూడా ఇచ్చే ప్రయత్నం అసలే చేయకండి ఇక సాయంత్రం అంటే సంధ్య వేళలో పాలు కానీ పెరుగు కానీ బియ్యం కానీ పసుపు కానీ ఇలా సంధ్య వేళలో ఎవరికీ ఇవ్వకూడదు మీరు వేళలో కొనుక్కోకూడదు ప్లస్ అప్పుగా అడగకూడదు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకూడదు షాపులోనైనా అమ్మకూడదు ముఖ్యంగా పసుపు పాలు పెరుగు షాపులలో అయితే ఓకే కానీ షాపులలో పసుపు కూడా అమ్మకూడదు పాతకాలంలో ఈవెన్ పసుపుని అమ్మకపోయేవారు కానీ రాను రాను టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఇవన్నీ పెద్ద పట్టింపులు లేకుండా పోయాయి కాకపోతే మన ఇంట్లో నుండి మాత్రం పాలు కానీ పెరుగు కానీ బియ్యం కానీ పసుపు కానీ సంధ్య వేళలో ఎవ్వరికీ ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీదేవి వాటితో పాటు వెళ్ళిపోతుంది అని శాస్త్రం ఘోషిస్తోంది ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయాల్లో కాస్త మనం జాగ్రత్తగా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనే భయం నుండి కానీ పెద్ద ప్రమాదం నుండి కానీ తప్పించుకోవచ్చు సో ఈ వీడియోని వీలైతే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి వాళ్ళను కూడా జాగ్రత్తగా ఉండమనండి ఆ లక్ష్మీదేవి కృప సంపాదించమనండి వీలైతే మీరు ఆ లక్ష్మీదేవి పేరు మీద కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి